గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 22:29 ప్రభు వారు చెప్పిన మాటను ధ్యానించుకుందాం. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. అక్కడున్న ఇస్రాయేలుల యొక్క యూదుల పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభుని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు, వారు తెలివైన వారయ్యుండి జ్ఞానవంతులయ్యుండి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల దేవునికి విరోధంగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్య సత్యములో నుండి వారు పక్కకు వెళ్ళి వారి సొంత ఆలోచనానుసారంగా నడుస్తున్నారు. దానివల్ల ప్రభు చెప్తున్నారు, మీరు ఈ విధంగా ఉండడానికి గల కారణం రెండే. ఒకటి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోక. రెండు, దేవుని శక్తిని అర్థం చేసుకోక. దేవుని బిడ్డలమైన మనం ఈ రెండింటినీ అర్థం చేసుకుంటేనే దేవుని యొక్క సత్యంలో మనం నడవగలం. ఒకటి, లేఖనములు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగే జ్ఞానం కలిగి ఉండాలి. ఉదాహరణకి, యేసుక్రీస్తు ప్రభువుని ప్రజలందరూ కూడా మట్లాదివారం రోజున హోసన్నా హోసన్నా అని చెప్పి జైజైలు కొట్టారు. జస్ట్ ఒక వారం తిరగకుండానే అదే నోటితో సిలువేయండి అని చంపేశారు. కారణం ఏంటి? ఒకసారి ఏమో ప్రభుని గణపరచడం ఏంటి, ఒకసారి యేసు ప్రభుని అన్యాయంగా చంపడం ఏంటి? యేసు ప్రభు రక్షకుడని వారు ఎరిగి మనల్ని రోమా సైన్యం నుండి, రోమా బంధకాల నుండి, శత్రుల నుండి రక్షించే రక్షకుడు అని అర్థం చేసుకున్నారు. లేఖనాలు చెప్పింది అది కాదు, దానికంటే భయంకరమైన పాప బంధకాల నుంచి రక్షించే రక్షకుడు అనే సత్యాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు చాలా శక్తిమంతుడు, మెస్సేజ్ వచ్చాడు, చాలా శక్తిమంతుడు వచ్చాడు అని దేవుని యొక్క శక్తి గురించి వారు అర్థం చేసుకున్నట్లో కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకి, యేసు ప్రభు వారిని ఆయన శిష్యులు అడుగుతూ ఉంటారు, ప్రభువా ఏంటి ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే సందర్భంలో వారు రొట్టెలు తీసుకురావడం మర్చిపోయినప్పుడు, ఎలాగ ఇప్పుడు రొట్టెలు లేవు, ఎవరం కూడా మన ప్రయాణానికి రొట్టెనేమి క్యారీ చేసుకు రాలేదు, ఎలాగని కంగారు పడుతున్నారు. యేసు ప్రభు అక్కడ పులిసిన పరిసయ్యులనే పులిసిన రొట్టె గురించి, పులిసిన పిండి గురించి మాట్లాడుతూ ఉంటే వీరు ఒక్కోలాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వారిని గద్దిస్తాడు, ఎందుకయ్యా తిండి గురించి, ఆహారం గురించి కంగారు పడతారు, 5 రొట్టెల్ని 2 చిన్న చేపలను 5,000 మందికి పంచినప్పుడు 12 గంపలు మిగలలేదా, వీటిని మీకు జ్ఞాపకం లేదా అని యేసు ప్రభు వారిని గద్దిస్తున్నాడు. వారు పడవలో వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు అలసి పడుకున్న సందర్భంలో గబగబగా వారు యేసు ప్రభుని లేపినప్పుడు యేసు ప్రభు గాలి తుఫాన్ని గద్దించి ఆయన శిష్యుల్ని గద్దించారు. అల్ప విశ్వాసులారాన్ని తిట్టారు. అంటే దేవుని శక్తిని తెలుసుకోవాలి, మనకేం కావాలండి, విశ్వాసం ఉండాలి. మన జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి దేవుని శక్తిని సరిగ్గా అర్థం చేసుకోక మనం కంగారు పడుతూ ఉంటాం. అరణ్యంలో ఇస్రాయేల్ ఐగుప్తు దేశం నుండి కనాను దేశాన్ని నడిపిస్తున్నప్పుడు మోషే కంగారు పడ్డాడు, భయపడ్డాడు, విసుక్కున్నాడు ఇస్రాయేల్ మీద. ఎందుకంటే ఏంటి ప్రభు ఈ అరణ్యంలో వీరికి మాంసం అడుగుతున్నారు, ఎక్కడి నుంచి తెమ్మంటావు నేను, ఈ ఎడారిలో ఈ యొక్క అరణ్య ప్రాంతంలో వీరికి మంచినీళ్ళు ఇవ్వడమే కష్టమంటే, మన్నాను ఇస్తూ ఉంటే వీళ్ళు మాంసం అడుగుతూ నన్ను విసిగిస్తున్నారు ప్రభు అంటే, దేవుడు అంటున్నాడు మోషే, నా హస్తం ఏమైనా కొరచ అయినా, వీళ్ళకి మాంసం ఇవ్వడం పెద్ద కష్టమా నాకు. అప్పటికప్పుడు దేవుడు ఆకాశం నుండి పూరేళ్ళను కురిపిస్తున్నాడు. ఆకాశ పక్షులను దేవుడు వారికి ఆహారంగా ఇచ్చాడు, వారిని తృప్తిపరచడానికి మాంసాన్ని పంపాడు. దేవుడు అంటున్నాడు వారు నాకు లోబడాలే, కానీ నేను ఏమైనా వారి కొరకు చేయగలను కదా, నా హస్తం ఏమైనా కొరచ అయినా మోషే అంటున్నాడు. దేవుడు మన జీవితంలో మహాశక్తిమంతుడై ఉండే ఆయన, ఏమైనా చేయగల దేవుడు, ఆయన ఏమైనా చేయగల దేవుడు అని మనం విశ్వసించినప్పుడు విశ్వసించిన వారికి దేవుడు ఆ కార్యాలు చేస్తాడు.
మన జీవితంలో అనేక కష్టాలు, ఛాలెంజెస్లు, సవాళ్ళు మనం ఎదుర్కొంటున్నప్పుడు, భయాందోళన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి, లేఖనాలు అర్థం చేసుకోవాలి, దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రతి కష్టాన్ని జయించగలం. నా దేవుడు అప్పుడు ఆ కార్యం చేసిన దేవుడు ఇప్పుడు ఈ కార్యం చేస్తాడు. నా ప్రభువు నా నుంచి కోరుకునేది విశ్వాసమే, నమ్మిక మాత్రం ఉంచము దేవుని మహిమను చూచెదు అని ప్రభువు చెప్తున్నారు. మన జీవితంలో దేవుని యొక్క అసాధారణమైనటువంటి శక్తి మీద మనం నమ్మిక మాత్రం ఉంచుదాం. దేవుని లేఖనాలని సరిగ్గా అర్థం చేసుకుందాం. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో మన పరిస్థితి చిన్న ఎగ్జాంపుల్. అర్థం చేసుకుంటే ఎంత దేవునికి మహిమకరంగా ఉంటుందో అనేది రెండు చూడాలంటే పౌలు సౌలే. సౌలు చాలా తెలివైన వాడు, ధర్మశాస్త్రంలో మహాజ్ఞాని, కానీ లేఖనాలని అర్థం చేసుకోలేకపోయాడు. సత్యం అంటే ఏంటంటే వాక్యం తెలుసుకోవడం సత్యం కాదు, వాక్య సారాంశం తెలుసుకోవడం సత్యం. వాక్యం తెలుసు ఆయనకి, కానీ దాని సారాంశం తెలియకపోవడం వల్ల క్రైస్తవులను హింసించి దుఃఖించి హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా మారాడు. కానీ అదే సౌల్ని యేసు ప్రభు దమస్కు వెళుతున్న దారిలో పట్టుకుని మాట్లాడి సత్యాన్ని బోధించి అతని సౌలుని పౌలుగా మార్చిన తరువాత, అదే సౌలు పౌలుగా మారి సంఘాలని కట్టాడు, సంఘాల కొరకు హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, అద్భుతమైన పరిచర్య చేసి ప్రపంచ యాత్రలు చేసి అనేక సంఘాలను కట్టాడు. ఒకే వ్యక్తి, అతని జ్ఞానము, అతని యొక్క చదువు, అతని యొక్క సమస్తమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉండి సత్యం ఒక్కటే లేక తెలియకపోవడం వల్ల సంఘానికి బహు ఘోరమైనటువంటి నష్టాన్ని కలుగ చేశాడు. కానీ ఆ వ్యక్తి ప్రభువులోకి వచ్చి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఎన్ని సంఘాలు కట్టాడు. నీ జీవితంలో, నా జీవితంలో అంతే. ఈ రోజున పలానా వ్యక్తి అలా ఉన్నాడు, ఎలా ఉన్నాడంటే సత్యం తెలియక, దేవుని యొక్క శక్తి అందు విశ్వాసం లేక. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని వాక్య సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకుందాం, దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో ఉందాం, దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం, దేవుని రాజ్య విస్తీర్ణతలో మనవంతు కృషి చేద్దాం, దేవుని మహిమను మనం అనుభవించి అనేకులకు దేవుని సత్యాన్ని, దేవుని యొక్క శక్తిని తెలుపుదాం, ఆయన యొక్క పరిశుద్ధమైన రాజ్యాన్ని విస్తరింపజేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి వాక్యాల్ని సరిగ్గా అర్థం చేసుకుని సత్యంలో నడిచి దేవుని మహిమపరిచే భాగ్యము పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ధ్యానించిన వాక్యము ఈరోజు మాకు మీరు తెలిపి ఉన్నారు. లేఖనాలను అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కంటే నీ పరలోక సంబంధమైన జ్ఞానం, నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మ ద్వారా పొందే జ్ఞానముతో నీ వాక్యం అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని సరైన విధంగా మా జీవితాలకు అప్లై చేసుకుని శాంతి సమాధానముతో సత్యముతో మేము ఆనందించే భాగ్యం దయచేయండి. నీ శక్తిని సంపూర్ణంగా తెలుసుకుని, నీ అందు సంపూర్ణమైన విశ్వాసముతో నీ శక్తిని పొందుకుని జయ జీవితం పొందుకునే భాగ్యం మా జీవితాలకు దయచేయమని, ఈ దినమున మీ సమాధానము, మీ విజయము సంపూర్ణంగా సమృద్ధిగా మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.